తెలంగాణలో మరో ఉన్నతాధికారి ఏసీబీకి చిక్కాడు. గిరిజన సంక్షేమ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రమేష్ ఇళ్లలు ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని ఆయన నివాసంతో పాటు వనస్థలిపురంలోని అత్తగారి ఇంటిలోనూ బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈఈగా పనిచేస్తున్న రమేష్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు, బంగారం, నగదు సీజ్ చేశారు. దానిలో భాగంగా వీళ్ళ ఇళ్లలో వీళ్ళ బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహిస్తాం జరుగుతుంది. దానిలో భాగంగా దాని ఇక్కడ పనిచేస్తున్న మేము ఇక్కడ వచ్చేసి వాళ్ళ క్వార్టర్ని సోదా చేయడం జరిగింది. హైదరాబాద్లో మరియు మిగతా చోట వాళ్ళ బంధువుల చోటలో ఏం చూడలేదు, క్వార్టర్లో ఉన్నాయి కదా, క్వార్టర్ చెక్ చేసుకున్నాం, ముందుకు వెళ్తున్నాం. చెక్ చేయాల్సింది ఉంది, కాకపోతే చెక్ కాలేదు, చెక్ నీ